స్టార్టర్ అది అటువంటి చాలా ఉన్నాయి అక్క ఈ పోల్స్ ట్రాన్స్ఫార్మర్ మునిగింది ఇంకొక ఫీడ్ కడతారట అక్క వాళ్ళకి ఫీడ్ కడితే కథమే పొగలపల్లి పోతుంది కొత్తపల్లి కూడా వస్తాయి కొత్తపల్లి సగం పోతుంది మునరాయిగూడెం మోకాలపల్లి గుంజినా కూడా ఈ పొలాలు మునిగింటే అక్క మునిగింటే వచ్చిందంటే కింది రోడ్ కింది పొలాలు మొత్తం మునిగింది బ్యాక్ వాటర్ మొత్తం కూడా మళ్ళీ ఇళ్ళలోకి వచ్చి ఇల్లు ముంచే పరిస్థితి ఉంది కాబట్టి అసలు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి ఇలాంటి మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం ఒక స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ ఫండ్స్ కేటాయించి రోడ్లు తెగిపోయినాయి బ్రిడ్జ్ బావులు తెగిపోయినాయి బ్రిడ్జీలు తెగిపోయినాయి ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు ఈ వర్షం కూడా ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఇప్పటి వరకు అధికార యంత్రాంగము ఇతర అధికారులందరూ సమన్వయంతో పనిచేయడంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ఒక దిక్కు గోదావరి కూడా దాదాపుగా 100 కిలోమీటర్లు ములుగు నియోజకవర్గంలోనే ఉంది అక్కడ 3 మండలాల్లో గోదావరి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఇటు పాకాల నిండితే కొత్తగూడెం మండలం మొత్తం మరి సబ్మెర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అటు లక్ష్మణవరం చెరువులో ముందట ఉన్నటువంటి ఊర్లు అంకనగూడెం రాయనగూడెం జగ్గనగూడెం ఇట్లాంటి గూడాలు కూడా పాకాల లక్ష్మణవరం నిండుతుంటే ఆ వాటర్ తోటి అవి మునిగిపోతున్నాయి రామప్ప ఇప్పటికే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ములుగు పాల్సాపల్లె జంగాలపల్లి ఇట్లాంటి గ్రామాల్లో కూడా వస్తుంది కాబట్టి మేము గవర్నమెంట్ కూడా ఒకటే తెలియజేసినాము ఒక కనీసం ఒక 2 హెలికాప్టర్స్ కూడా ఈ ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గోదావరి వరదలు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి మరి డ్యామేజ్ అయినటువంటి రోడ్లు మరి ఎక్కడికక్కడ బ్రీచ్ అయినటువంటి బ్రిడ్జీలు అవన్నీ కూడా నిర్మాణం చేయాలి ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ ఈ వరదల ఎఫెక్ట్ ప్రతిచే ప్రమాదం ఉంది కాబట్టి హెల్త్ సర్వీసును పెంచాలి హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించాలి హెల్త్ బడ్జెట్ కూడా పెంచాలని ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా శానిటేషన్ వర్క్స్ కూడా ఎక్కువ విస్తృతపరచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక వరి మొక్కజొన్న ఇలాంటి పంటలు అయితే తీవ్రంగా నష్టం జరిగింది ఇక వాటి గురించి ఇప్పుడు మేము మాట్లాడే పరిస్థితులేమో ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవడమే ప్రధాన అంశంగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పంట నష్టాన్ని కూడా ప్రత్యేకంగా అంచనా వేయించి మరి ఇండ్లు కూడా చాలా వరకు కూలిపోయినాయి వాళ్ళ ఇళ్ళు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ 9 మండలాలను చేర్చి అందరినీ ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం